ఘోరంగా విఫలమైంది అని చాలా మంది విశ్లేషణలు కూడా చేస్తూ ఉన్నారు మహారాష్ట్ర విషయానికి వస్తే రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో రెండు వందల అరవై పైచిలుకు స్థానం రెండు వందల ఎనభై స్థాన రెండు వందల అరవై పైచిలుక స్థానాల్లో పోటీ చేసి నూట ఇరవై స్థానాల్లో గెలిచారు ఈసారి పొత్తులో భాగంగా నూట యాభై స్థానాల్లోనే పోటీ చేశారు నూట ఐదు గెలిచారు అవునండి నిజంగా ఓటమా లేకపోతే అనుకున్న మార్క్ దాటితేనే విజయంగా భావించే పరిస్థితే అంటే హైప్ ఎలా క్రియేట్ అయ్యిందంటే బీజేపీ తనకు తాను సెట్ చేసుకున్నటువంటి బెంచ్ మార్క్ ఎంత ఎత్తు మీద ఉందంటే దానికన్నా మీరు ఒక అరాంగుళం తగ్గినా కూడాను మీ మీద క్రిటిసిజం వచ్చేటువంటి అవకాశం ఉంది మీకు చాలా తమాషా ఉదాహరణ చెప్తాను హర్యానాలో రెండు వేల నాలుగులో భూపేందర్ హుడా ముఖ్యమంత్రి అయ్యాడు భారీ మెజారిటీతో అయ్యాడు అబ్సల్యూట్ మెజారిటీ అనమాట రెండు వేల తొమ్మిది ఎన్నిక వచ్చినప్పుడు భూపేందర్ హుడాకి నలభై సీట్లు ఐఎన్ఎల్డి ఇండియన్ నేషనల్ లోక్ దల్ ఓం ప్రకాష్ చౌటాలకు చెందినటువంటి పార్టీకి ముప్పై ఒక్క సీట్లు వచ్చినాయి రెండు వేల పద్నాలుగులో బీజేపీకి ఫార్టీ సెవెన్ సీట్స్ వచ్చినాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బీజేపీకి నలభై ఒకటి కాంగ్రెస్కి నలభై ఒకటి కాంగ్రెస్కి ముప్పై ఒకటి వచ్చినాయి అంటే టూ థౌజండ్ నైన్ యొక్క తీర్పు ఏదైతుందో సేమ్ తీర్పు రిపీట్ అయింది కానీ కాంగ్రెస్ అప్పుడు ఇండిపెండెంట్ల మద్దతుతో ప్రభుత్వాన్ని ఫార్మ్ చేసింది ఆరుగురు ఇండిపెండెంట్లు అందులో ఒక ఇండిపెండెంట్ పేరు హర్యానా లోకహిత్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే గోపాల్ గోయల్ కాండా మోహన్ గోయల్ కాండా ఎవరతను ఒక ఎయిర్ ని రేప్ గీతికా శర్మ అనేటువంటి ఎయిర్ ని రేప్ చేసి చంపేసేసి ఆమె హత్యకు కారకుడై ఆమె తల్లి హత్యకు కూడా కారకుడని ఆరోపించి అనేకానేక విమెన్ హరాస్మెంట్ కేసెస్ ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి భూపేందర్ హుడా నిస్సిగ్గుగా నిర్లజ్జగా అతని మద్దతు తీసుకున్నాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు హోం హోంమంత్రి చేశాడు హీ వాజ్ ద హోమ్ మినిస్టర్ బీజేపీకి నలభై కాంగ్రెస్కి ముప్పై ఒక్క సీట్లు వచ్చినాయి బీజేపీకి ఇంకా ఆరు సీట్లు కావాలి ఆరుగురు ఇండిపెండెంట్లు బీజేపీ రెబెల్స్ గెలిచారు ఆరుగురు ఇండిపెండెంట్లతో పాటు ఏడవ వ్యక్తిగా మోహన్ ఖండా నేను మద్దతు ఇస్తానని ముందుకు వచ్చాడు ప్రపంచం బద్దలైపోయింది ఇదేంటి బీజేపీ తీసుకోవడం ఏంటి ఇటువంటి వ్యక్తిని తీసుకోవడం ఏమిటి అని ప్రియాంక గాంధీ అయితే బీజేపీని మహిళలు బహిష్కరించాలంది సి హౌ ద సేమ్ గేమ్ ఈస్ బీంగ్ ప్లేడ్ వాళ్ళకి ఎన్ని సీట్లు వచ్చినా వీళ్ళకి ఎన్ని సీట్లు వచ్చినాయి వాళ్ళు ఆ రోజు ఏ స్థితిలో ఉన్నారో బీజేపీ రోజు అదే స్థితిలో ఉంది అప్పుడు హుడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఎవరు ప్రశ్నించలేదు మైనారిటీ గవర్నమెంట్ ప్రభుత్వాన్ని ఫామ్ చేయడం అంటే బీజేపీ ఫామ్ చేయడానికి వచ్చేసరికి మోహన్ ఖాడా బికేమ్ ఎన్ ఇష్యూ అండ్ దాని క్లారిటీ కూడా ఇచ్చారు బీజేపీ సెట్ చేసుకున్నటువంటి బెంచ్ మార్క్ ఎంత ఎత్తు మీద ఉందంటే చిన్నపాటి లోపం జరిగినా కూడా బీజేపీ హెస్ టు డూ లాట్ ఆఫ్ ఆన్సరింగ్ అండ్ నో తీసుకోలేదు అతను అతని తీసుకోలేదు జననాయక్ జనతా దుష్యంత్ చౌతాలా తోటి ఒప్పందం చేసుకుంది అతని తల్లి నైనా చౌతాలా ఆమె ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కాబోతున్నారు అంటే ప్రస్తుతం జైల్లో ఉన్నటువంటి అజయ్ చౌతాలా ఎవరైతున్నారో అతని భార్య ఆమె ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కాబోతున్నారు బహుశా రేపు ప్రమాణ స్వీకారం అంటే ఆదివారం రోజు ప్రమాణ స్వీకారం జరిగే అవకాశం ఆదివారం సోమవారంలో అయిపోతుంది సో ద ప్రాబ్లమ్ ఈజ్ బీజేపీ కాంగ్రెస్ దే పర్ఫామ్ ద సేమ్ వే బీజేపీ తనకు తాను ఏర్పాటు చేసుకున్న ప్రజలు ఏర్పాటు చేసినటువంటి బెంచ్ మార్క్ వల్ల మీకు పర్సెప్షన్ బీజేపీ ప్రభుత్వం రాలేదు లేదా బీజేపీకి పూర్తి మెజారిటీ రాలేదు అన్నటువంటి పనైపోయింది బలహీనపడిపోయిందని అనిపిస్తున్నది ఈ రెండు చోట్ల కూడా కాంగ్రెస్ బలపడలేదు హర్యానాలో కూడా ఇది కాంగ్రెస్ విజయం కాదు గమనించాల్సినటువంటి విషయం హర్యానాలో జరిగింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడ బలమైనటువంటి ప్రాంతీయ నాయకుడు ఉన్నాడో అధిష్టానాన్ని కాలితో తన్ని పూర్తిగా నా చేతికి ఇస్తే నేను పనిచేస్తాను లేకపోతే వేరే పార్టీ పెట్టుకుంటానని బెదిరించినటువంటి ప్రాంతీయ నాయకుడు ఎక్కడున్నాడో అక్కడ కాంగ్రెస్ పర్ఫార్మ్డ్ వెరీ వెల్ అమరీందర్ సింగ్ పంజాబ్లో అదే చేశాడు పూర్తిగా ఇచ్చేది నా చేతిలో ఉన్నట్లయితే టికెట్ల డిస్ట్రిబ్యూషన్ నా చేతిలో ఉండి ప్రచారం పూర్తిగా నా చేతిలో ఉండి మీరు రాకండి నేను చేసుకుంటానని చెప్పేసి కాంగ్రెస్ అధినాయకులు ఎవరు రాకుండా తానే ప్రచారం నిర్వహించి లోక్సభలో అసెంబ్లీలో మంచి సీట్లు సంపాదించుకున్నాడు భూపేందర్ హుడా కూడా ఒక నెల రోజుల క్రితం వరకు కూడా కాంగ్రెస్ మూడు వర్గాల్లో చీలిపోయింది ఒకటి కుమారి శైల్జా వర్గం ఒకటి అశోక్ తమర్ అతను పీసీసీ అధ్యక్షుడిగా ఉండేవాడు ఒకటి భూపేందర్ హుడా అని మేము విడిపోతాం వేరే పార్టీ పెట్టుకుంటామన్న తర్వాత మిగతా ఇద్దరిని పక్కన పెట్టి శైల్జాని పిసిసి అధ్యక్షుడిగా పెట్టారు ఈతనికి పూర్తి కంట్రోల్ ఇచ్చారు ముప్పై ఒక్క సీట్లు ఈయన గెలుచుకుని తీసుకొచ్చాడు సో ఇట్ ఈస్ నాట్ ఎ కాంగ్రెస్ విక్టరీ ఇట్ ఈస్ అ భూపేందర్ హుడ్డా విక్టరీ సో దట్ ఈస్ సంథింగ్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఈ ఎన్నికలను మనం ఒకవేళ బీజేపీ బలహీన పడినట్టయితే కాంగ్రెస్ బలపడాలి అవును కాంగ్రెస్ బలపడకుండా స్థానియ నాయకుడో లేకపోతే రెండు చోట్ల స్థానియ నాయకులు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలో సో ఎవరు బలపడ్డారు రెండు చోట్ల ప్రాంతీయ పార్టీలు లేదా ప్రాంతీయ నాయకులు బలపడ్డారు మహారాష్ట్రలో మహారాష్ట్రలో అయితే రెండు సీట్లు మాత్రమే పెరిగాయి నలభై రెండు గతంలో వచ్చాయి ఇప్పుడు నలభై నాలుగు కాంగ్రెస్ 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 నిజంగా మీరు చెప్పినట్టు కాంగ్రెస్ ఎదిగినట్టు కాదు ఎన్సిపి అయితే ఒక్క పాయింట్ ఉంది సార్ ఇప్పుడు ఎన్సిపి శరద్ పవార్ పైన వచ్చిన ఆరోపణలు ఈడీ దర్యాప్తు జరిపిన విధానము అటు ఇంకొక ప్రఫుల్ పటేల్ పైన ఈడీ విచారణ చేస్తున్న సందర్భము డి గ్యాంగ్తో లింకులు ఇవన్నీ మహారాష్ట్ర రాజకీయాల్లో ఇంపాక్ట్ లేదంటారా ఎలక్షన్స్లో అది కనిపించలేదంటారా నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చిందని నా అభిప్రాయం దానివల్ల బీజేపీ ఎందుకంటే ఒక ఎనభై ఏళ్ళ నాయకుడు నాలుగు సార్లు మహారాష్ట్రకి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి జీవిత చరమాంకంలో రాజకీయ జీవితం దాదాపు అయిపోయినటువంటి స్టేజ్లో మీరు ఆయన మీద సరిగ్గా ఎన్నికల ముందు కేసులు పెట్టడం ఇది నెగిటివ్ ఇంపాక్ట్ చూపించింది మరాఠాలకు మరాఠా నాయకత్వం అంతరించిపోతుందన్నటువంటి నమ్మకం ఒక భయాందోళన కలిగింది రెండు చోట్ల కూడాను డామినెంట్ పొలిటికల్ కాస్ట్ ఏవైతున్నాయో అక్కడ జాట్స్ కానివ్వండి ఇక్కడ మరాఠాస్ కానివ్వండి దే రెబెల్డ్ అగేన్స్ట్ బీజేపీ సో మరాఠా ఓట్ కన్సాలిడేషన్ జరిగింది ఛత్రపతి శివాజీ వంశస్థుడు పోటీ చేస్తే కూడా ఆయన మీద నలభై లక్ష వేలు యాభై వేల మెజారిటీతోటి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది సో ఇది ఎందుకు సాధ్యమైంది సో రెండు చోట్ల మీకు ఇది ఒక మేజర్ ఫ్యాక్టర్ ఈ ఇవి నెగిటివ్గా పనిచేసినాయి ఒకటి మరాఠా ఓటర్ల మనసులో ఇక మన రాజకీయ ప్రాబల్యం అంతరించిపోతుందేమో అన్నటువంటి భయం వాళ్ళలో రావడం జరిగింది షుగర్ లాబీ ఏదైతే మనం గతంలో కూడా మాట్లాడుకుంటాం ఆ షుగర్ లాబీ మనసులో ఒక భయం రావడం వీటి ప్రభావం మీకు వెస్ట్రన్ మహారాష్ట్రలో సెంట్రల్ మహారాష్ట్రలో చాలా కీలకంగా కనిపించింది అందుకని ఇది నెగిటివ్ ఇంపాక్ట్ చూపించిందని నా అభిప్రాయం అక్కడ కూడా మీరు బబితా ఫోగాట్ జాట్ జాట్ బబితా ఫోగాట్ ని ఓడించిన వ్యక్తి జాట్ రెండవ పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి బబితా మూడవ పొజిషన్లో వచ్చింది రెండవ పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి జేజేపీ క్యాండిడేట్ జాట్ కాబట్టి ఉత్తర హర్యానా ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో కట కైథల్ ఇటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో అక్కడ జాట్ బ్యాక్ చాలా స్పష్టంగా